హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైని ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా టేస్టీగా రావాలంటే నేను చెప్పినట్టుగా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని దీంట్లో ఐదారు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు ఒకటి పెద్ద సైజులో ఉన్న ఉల్లిగడ్డని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వీటిని మంచి రంగు వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలి చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి ఇలా వేపుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మూడు వందల గ్రాముల చికెన్ని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఏడెనిమిది నిమిషాల పాటు మిడిల్ ఫ్లేమ్లో కొంచెం ముక్క అనేది సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా కొంచెం ముక్క అనేది మెత్తబడిన తర్వాత దీంట్లో ఒకటిన్నర స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కారం అనేది మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే స్మెల్ వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్